ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా? ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి? వైఎస్ శర్మిలని నిన్న తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వైఎస్ విజయలక్ష్మి గారి మాట్లాడేవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా అని చెప్పి అంటున్నారు ఆవిడ. ఆ రాష్ట్రంతో ఆవిడకేమీ సంబంధం లేదా? ఆ రాష్ట్రంలో ఆమె ఒకప్పుడు ఎమ్మెల్యే, మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో అధికార పార్టీకి గౌరవ అధ్యక్షురాలు. 2014లో ఆ తర్వాత 2018లో వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి విజయలక్ష్మి గారు ఎంతో కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద హైకోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారం చేసి నా బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అలాంటి ఆవిడ ఇప్పుడు అసలు ఆంధ్రతోటి, జగన్మోహన్ రెడ్డితోటి నాకేంటి సంబంధం అని చెప్పి అని అంటున్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె ముఖంలో నిర్వేదం కనిపించింది. వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడింది అని చెప్పి ఈ మాటలను బట్టి ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే ఇదంతా వాళ్ళ కుటుంబ వ్యవహారంగా పరిగణించడమే ఒక విచిత్రం అండి. ఆంధ్రుల అధికారాన్ని అప్పచెప్పడం అనేది కుటుంబ వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించింది. నా కొడుకు ఓటేసి సీఎంని చేయండి అని చెప్పి రాత్రి అనక పగలనక విజయలక్ష్మి గారు ప్రచారం చేసింది. అంటే మీ కుటుంబ అధికారం కోసమే కానీ ఇదంతా ప్రజల కోసం కాదన్నమాట. అప్పుడేమో జనానికి అన్ని మాటలు చెప్పి ఇప్పుడు ఆంధ్రతోటి మనకేమి సంబంధం అమ్మా అని చెప్పి దులిపేసుకోవడం ఏ రకంగా నైతికం? అది అట్లా ఉంచితే తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఏంటి అనేది ఒక అంతు చిక్కని మిస్టరీ అండి. ఆస్తులు పదవుల పంపకంలో తన సోదరుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోటి తగాదాలు రావడం ఏంటి, అందుకు ప్రతిగా తెలంగాణలో ఆమె పార్టీ పెట్టడం ఏంటి అనేది అర్థం కానటువంటి అంశం. ఏదైతేనో పాదయాత్ర పేరుతోటి ఈ మధ్యకాలంలో షర్మిల గారు తెలంగాణలో కొంత గుర్తింపునైతే సంపాదించుకున్నారు. ఈ తాజాగా మరి అధికార టీఆర్ఎస్ పార్టీతోటి పంగా పెట్టుకొని అరెస్ట్ దాకా వెళ్ళారు. ఈ సందర్భంగా ఆమె తల్లి విజయలక్ష్మి గారు మరి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డను అరెస్ట్ చేస్తారా, ఆమెను చూడడానికి నన్ను పంపించరా, ఇది అన్యాయం, ఇది అక్రమం అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు. సీఎం ఇంటి మీదకి కారు నడుపుకుంటూ వెళ్తాను అంటే, సీఎం ఇంటిని దిగ్బంధం చేస్తాను అంటే పక్కనే తన కొడుకు పాలిస్తున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో విజయలక్ష్మి గారికి తెలియదా? నిజానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా మెరుగండి. అదే ఆంధ్రలో అయితే అటువంటి సిచ్యువేషన్లో అట్లా సీఎం హౌస్ని మేము దిగ్బంధం చేస్తాము అని చెప్పి అంటే, అట్లాంటి ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. నిజానికి షర్మిల గారు ఆంధ్రలో పార్టీ పెట్టనందుకు గాను విజయలక్ష్మి గారు సంతోషించాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.